ఓం గురుభ్యో నమ ఓం గణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా నిత్య నిత్యశ్లోకాస్ ఛానల్కి స్వాగతం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో శివుడి అంటే ఎవరు శివుని యొక్క తల్లిదండ్రులు ఎవరు శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చింది అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాము తెలియని వాళ్ళు చక్కగా ఈ వీడియో పూర్తి చూసి లైక్ చేయండి శివుడికి మన దేశంలో ఎక్కువ మంది భక్తులు కొలుస్తూ ఉంటారు అయితే ఆ శివుని గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఎక్కువగా వినిపించేది ఏంటంటే శివుడంటే ఎవరు శివుని యొక్క తల్లిదండ్రులు ఎవరు పరమేశ్వరుడు ఆదిదేవుడు ఋగ్వేదంలో ఆయన్ని రుద్రుడు అని కూడా పిలుస్తారు శూన్యమే శివుడు శివ అనగా స్వచ్ఛమైనది నిర్మలమైనది అలా ఆ శూన్యమే శివరూపము శూన్యంలో నుండి పుట్టినదే విశ్వం ఈ సృష్టికి మూలమైన పరమశివుడు ఆదిదేవుడిగా పిలవబడుతున్నాడు పూజలందుకుంటున్నాడు ఆదిదేవుడు అనుటకు గల తాత్వికమైన వివరణ కూడా ఉంది ఆ శూన్యం ఆకారం దిద్దుకుంటే కనిపించే రూపమే శివుడు ఇక నీలకంఠుడు ఎలా జన్మించ ారు అనగా ఒక సమయంలో విష్ణువు అలాగే సృష్టికర్త అయిన బ్రహ్మ వీరిరువురి మధ్య ఎవరు గొప్ప అన్న విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు ఇరువురి నడుమ కాస్త వివాదం చోటు చేసుకుంటుంది అలా వారిరువురు వివాదంలో ఉండగా శూన్యం నుండి ఒక పెద్ద స్థూపం కోటి కాంతుల తేజస్సుతో వారి మధ్య ఒక పెద్ద స్థూపం పడుతుంది శూనికి మరో రూపమే ఆ స్థూపం వారి నడుమ జన్మించిన వారే పరమశివుడు వాస్తవానికి ఇదంతా విష్ణువు చేసిన మాయలో ఒక భాగం వారితో సమానమైనటువంటి శక్తిని ఉద్భవించేందుకు చేసిన మాయే ఈ వివాదము అని పురాణాలలో చెబుతుంది పురాణం ప్రకారం సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి తన మంత్రబలంతో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుణ్ణి సృష్టించింది అని ప్రతీతి తరువాత ఆదిపరాశక్తి త్రిమూర్తులలో ఎవరైనా ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించిందట అయితే మొదటిగా ముగ్గురు త్రిమూర్తులు అందుకు నిరాకరించి ఆమె ఆజ్ఞను వ్యతిరేకించగా ఆదిశక్తి ఆగ్రహానికి గురై తనని వివాహం చేసుకోకపోతే తన మూడో కన్నుతో భస్మం చేస్తానని శపించబోతుండగా నీలకంఠుడు ఆ మూడవ నేత్రం తనకు ఇస్తే వివాహం చేసుకుంటానని అడగగా మాత తన మూడో కంటిని శివునికి ఇచ్చింది అయితే మూడవ కన్నుని పొందిన శివుడు తన త్రినేత్రంతో ఆగ్రహంతో ఊగిపోతున్న ఆదిపరాశక్తిని భస్మం చేశారని అలా భస్మమైన ఆదిపరాశక్తి బూడిదను మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతీదేవిగా సృష్టీకరించారు అని పురాణాలు చెబుతున్నాయి దీని ద్వారా ఆగ్రహం అనే అజ్ఞానాన్ని భస్మం చేస్తే శాంతం ఉద్భవిస్తుంది అని ప్రపంచానికి చాటి చెప్పిన లోక కళ్యాణంగా ఈ ఘట్టాన్ని భావిస్తున్నారు ఈ విధంగా శివునికి మూడవ కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి మరి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి లైక్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు